హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా సిఎస్ సిక్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెక్స్ట్ ప్రీసెట్స్, మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డీఫాల్ట్గా టెక్స్ట్ ప్రీసెట్స్, అది కూడా 328 టెక్స్ట్ ప్రీసెట్స్ ఉన్నాయి. అవి ఎలాగ యూజ్ చేసుకోవచ్చో, మనకి చాలా రకాలుగా ఈ టెక్స్ట్ ప్రీసెట్స్ యూజ్ అవుతాయి. అవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ తీసుకున్నా, దానికోసం ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని దీంట్లో నాకేంటంటే మన ఛానల్ వచ్చేసరికి తెలుగు ఛానల్ కాబట్టి తెలుగులో టైప్ చేస్తా. ఓకే, అందుకోసం మీకు ఆల్రెడీ చెప్పినట్టే గూగుల్ ఇన్పుట్ టూల్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఇందులో తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ తెలుగు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకేమవుద్దంటే మన కీబోర్డ్ వచ్చేసరికి తెలుగు కింద చేంజ్ అవుద్ది. ఇప్పుడు సపోజ్ నేను టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి సమ్ పెళ్ళి సందడి అని టైప్ చేసిన, పిఈఎల్ఎల్ఐ పెళ్ళి సందడి, చూడండి ఇక్కడ మీరు కింద చూస్తే సైడ్ ఇక్కడ వస్తుంది, ఇందులో స్టవన్ సరిపోయింది, క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే మనకి ఇలాగొచ్చింది. ఓకే, ఇది నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కావాలి. ఏం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాంపోజిషన్ తీసుకుంటున్నా, న్యూ కాంపోజిషన్, మనకి ప్రాజెక్ట్ ప్యానెల్లో కింద కాంపోజిషన్ ఐకాన్ కనబడుతుంది, అక్కడ క్లిక్ చేయగానే మనకి న్యూ కాంపోజిషన్ వచ్చింది. ఇందులో నేను ఓకే అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కాంపోజిషన్ కలర్ గ్రే కలర్లో ఉంది. ఓకే, నేనేం చేస్తానంటే టెక్స్ట్ తీసుకొని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకి ఫోటోషాప్లో తీసుకున్న టెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ టెక్స్ట్ ఫైల్ వచ్చేసరికి కొంచెం సైజ్ తగ్గించుకొని కలర్ చేంజ్ చేసుకుంటాను, సమ్ కలర్. నెక్స్ట్ నాకు దీనికి స్ట్రోక్ కూడా కావాలి కాబట్టి కింద స్ట్రోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ తీసుకున్నా. ఓకే, చూస్తే బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి నాకు డ్రాప్ షాడో కావాలి. మనకి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, లేదంటే మీకు విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ నేనేం చేస్తానంటే డ్రాప్ షాడో అని టైప్ చేస్తున్నా, చూడండి మనకి ఇక్కడ తెలుగులో పడుతుంది, ఎందుకంటే మనకి కింద తెలుగు ఆప్షన్ మనం తీయలేదు కాబట్టి నేను చేంజ్ చేసుకుంటున్నా ఇంగ్లీష్. ఇప్పుడు టైప్ చేస్తాను డ్రాప్ షాడో, చూస్తే కింద ఆప్షన్ ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్ టెక్స్ట్ లేయర్ అన్నమాట. ఓకే, మీకు చూస్తే కింద డ్రాప్ షాడో వచ్చింది. ఓకే, లేదంటే మీకు ఇంకొంచెం షాడో మారాలి, పొజిషన్ మారాలి అనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి ప్రీసెట్స్ అప్లై చేస్తున్నా, డీఫాల్ట్గా ఉన్న ప్రీసెట్స్, అవి ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఫస్ట్ మనకి కింద టెక్స్ట్ అని ఆప్షన్ వచ్చింది, దేంట్లో యానిమేషన్ ప్రీసెట్స్ ఆప్షన్లో టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్లో ఇక్కడ మనకి 3D టెక్స్ట్ అని ఆప్షన్ వచ్చింది, ఓపెన్ చేసుకుంటే మనకి చాలా ప్రీసెట్స్ ఉంటాయి, చాలా అంటే టోటల్గా 328 ప్రీసెట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏదేది ఎలా యూజ్ అవుద్దో మనకి తెలియట్లా, ఎందుకంటే ఇక్కడ ప్రివ్యూ లేదు. ఒకవేళ మీకు ప్రివ్యూతో సహా కనబడాలి అంటే మీరు పైన ఇక్కడ ఐకాన్ క్లిక్ చేసి బ్రౌజ్ ప్రీసెట్స్ అనే ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే మనకి సపరేట్గా ప్రీసెట్స్కి సంబంధించిన ఆప్షన్ వచ్చింది, ఇందులో మనం టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకోగానే మనకి టెక్స్ట్కి సంబంధించిన చాలా ఫోల్డర్స్ వచ్చినాయి, ఇవన్నీ మనం టెక్స్ట్లో యూజ్ చేసుకుండే ఫోల్డర్స్. ఇవి కాకుండా మనకి ఓన్లీ 3D టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి, ఇవన్నీ 3D సంబంధించిన ఆప్షన్స్. ఒకవేళ మీరు ఇవి ప్రివ్యూ చూసుకోవాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేయగానే సైడ్ మీకు ప్రివ్యూ ఆప్షన్ వచ్చింది, చూడండి. నెక్స్ట్ రొటేషన్, 3D రొటేషన్, ఇలాగా మనకి టోటల్గా 328 ప్రీసెట్స్ ఉంటాయి. లేదు మీకు ఇవి నచ్చలేదు అనుకుంటే బ్యాక్ పైన టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ నాకు రొటేషన్ కావాలి, రొటేషన్లోకి వెళ్ళి సమ్ ఏదైనా స్పిన్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, చూస్తే మనకి ఇలాగొస్తుంది. ఓకే, ఈ
ఎఫెక్ట్ నాకు నచ్చింది తీసుకోవాలనుకుంటే ఏం లేదు, డబుల్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకసారి ప్లే చేయాలి అనుకుంటే స్పేస్ బార్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకసారి జూమ్లో చూద్దాం. ఓకే, హోమ్ హోమ్ అనగానే మనం ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేస్తాం. నెక్స్ట్ స్పేస్ బార్ అనగానే యానిమేషన్ రన్ అవుతుంది. ఓకే, మనకి ఏంటంటే ఇలాగ వచ్చేస్తుంది కాకుండా మనకి ఏంటంటే బ్లర్ ఆప్షన్తో రావాలి. బ్లర్ అనగానే మనం ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ వస్తాయి. సపోజ్ మీకు యానిమేషన్ స్లోగా రన్ అవ్వాలి అంటే కొంచెం బ్యాక్ ఇలాగా సెట్ చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ పెంచుకుంటే స్లోగా ప్లే అవుద్ది, లేదు ఫాస్ట్గా ప్లే అంటే ముందుకు జరుపుకుంటాం, లేదు కొంచెం ఫాస్ట్గా కావాలి 4 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్మూత్గా ప్లే అవ్వాలి. ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అనే ఆప్షన్లో ఈజీ ఈజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి స్మూత్గా ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లర్, ఇక్కడ బ్లర్ ఆప్షన్ కావాలి నాకు, ప్లే అయినప్పుడు బ్లర్ ఆప్షన్ కావాలి. దానికోసం ఇక్కడ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైన కూడా బ్లర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ చూడగానే మీకు అర్థమైపోతుంది బ్లర్లో వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుందాం. ఓకే, లేదు మీకు ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ కింద ఆప్షన్ రేంజ్ సెలెక్టర్ అనే ఆప్షన్ డిలీట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నార్మల్ పొజిషన్లో, సారీ పొజిషన్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సమ్ వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనం ఇక్కడ బ్రౌజ్ ప్రీసెట్స్ అనగానే కింద మనకి ఎడో బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మనకి ప్రీసెట్స్ అన్ని ఉంటాయి. సపోజ్ వేరే ప్రీసెట్ కావాలి టెక్స్ట్లోకి వెళ్ళి, సపోజ్ స్కేలింగ్కి సంబంధించిన ఆప్షన్స్ స్కేల్ అని ఓపెన్ చేసుకోగానే ఇవన్నీ స్కేల్కి సంబంధించినవి. చూడండి జూమ్, ఇక్కడ మనం ప్రివ్యూ నచ్చితే ఓకే ఇది నాకు నచ్చింది డబుల్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. ఒకసారి ఇది కూడా ప్లే చేస్తుందాం. ఇలాగా మనకి డీఫాల్ట్గా ఉన్న ప్రీసెట్స్ బాగా యూస్ చేసుకోవచ్చు. మొత్తం 328 ప్రీసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చేసరికి మిగతా క్లాసెస్, అంటే చాలా క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ నేను రాబోయే క్లాసెస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.